వార్తా లోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఇవ్వండి, ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ. తెలంగాణలో లాక్డౌన్, నేటి నుంచి 10 రోజుల పాటు నిషేధాజ్ఞలు. అంబులెన్స్లను అడ్డుకోవద్దు, తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసిన ఆ రాష్ట్ర హైకోర్టు. కమ్ముకున్న యుద్ధమేఘాలు, గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్. అన్ని కరోనా వైరస్లకు చెక్ పట్టే కొత్త టీకా. అమెరికా శాస్త్రవేత్తల ఘనత. దేశంలో విచ్చలవిడిగా ప్లాస్మా చికిత్స, ఈ విధానాన్ని కట్టడి చేయండి. కోవిడ్ బాధితులకు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా శాఖ భరోసా. నర్స్ నైటింగేల్, ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. సిగరెట్లు, టీ, కాఫీలు గుండెకు కలిగించే నష్టాలు. ఈరోజు వార్తలను చూద్దాం. 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఇవ్వండి, ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ. ఆంధ్రప్రదేశ్కు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కోట 910 మెట్రిక్ టన్నులకు పెంచేందుకు మీరు జోక్యం చేసుకోవాలి. ఆక్సిజన్ సరఫరాకు 20 ట్యాంకర్లు కావాలి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు భరోసా కల్పించేలా ఆక్సిజన్ సరఫరా చేయాల్సి ఉంది. ఈ విషయంలో మీ సానుకూల ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీకి మంగళవారం లేఖ రాశారు. తెలంగాణలో లాక్డౌన్, నేటి నుంచి 10 రోజుల పాటు నిషేధాజ్ఞలు. తెలంగాణలో కరోనా తీవ్రత నేపథ్యంలో బుధవారం నుంచి లాక్డౌన్ విధించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. 10 రోజుల పాటు ఇది అమల్లో ఉంటుంది. రోజు ఉదయం 10 గంటల నుంచి 20 గంటల పాటు దీనిని కఠినంగా అమలు చేయాలని నిర్దేశించింది. జనసంచారం, క్రయ విక్రయాలు, ఇతర కార్యకలాపాలకు నిషేధాజ్ఞలు వర్తిస్తాయని తెలిపింది. ప్రజల సౌకర్యార్థం రోజు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నిత్యావసర వస్తువులు, ఇతర కొనుగోళ్లకు, కార్యకలాపాలకు వీలు కల్పించింది. అత్యవసర సేవలు, ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, మరికొన్ని రంగాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు 33% సిబ్బందితో యథావిధిగా పనిచేస్తాయి. ఉపాధి హామీ పనులు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది. బ్యాంకులు, ఏటీఎంలు పనిచేస్తాయని తెలిపింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మెట్రో, ఆర్టీసీ వంటి ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది. అంబులెన్స్లను అడ్డుకోవద్దు, తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసిన ఆ రాష్ట్ర హైకోర్టు. పొరుగు రాష్ట్రాల నుంచి వైద్య సేవల నిమిత్తం కోవిడ్ రోగులతో వచ్చే అంబులెన్స్లను అడ్డుకోరాదని తెలంగాణ పోలీసులకు ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఎలాంటి ఉత్తర్వులు, మార్గదర్శకాలు లేకుండా రాకపోకలను అడ్డుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అత్యవసర వైద్యం కోసం పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న అంబులెన్స్లను అడ్డుకోవడం అమానవీయం. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం అంతర్రాష్ట్ర ప్రవేశాలపై ఎలాంటి నిషేధం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు కానీ, సలహా కానీ ప్రకటించకుండా ఏకపక్షంగా సరిహద్దులను మూసివేయడం రాజ్యాంగ ఉల్లంఘనే. ఎలాంటి నిషేధం లేనప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడైనా సంచరించే హక్కు పౌరులకు ఉందని మంగళవారం ఉదయం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఒక కేసు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. కమ్ముకున్న యుద్ధమేఘాలు, గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్లో కొన్ని వారాలుగా నెలకొన్న ఉద్రిక్తతలు క్రమంగా యుద్ధరూపు సంతరించుకుంటున్నాయి. భీకర దాడులతో అటు ఇజ్రాయెల్, ఇటు గాజా తాజాగా దద్దరిల్లాయి. గాజా నుంచి 500కు పైగా రాకెట్లను హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పైకి ప్రయోగించగా వైమానిక దాడులతో గాజాపై ఇజ్రాయెల్ బలగాలు విరుచుకుపడ్డాయి. దాడుల్లో 28 మంది పాలస్తీనియన్లు ముచ్చువాత పడ్డారు. ఇజ్రాయెల్లో 2 మహిళలు దుర్మరణం పాలయ్యారు. వారిలో ఒకరు కేరళ మహిళ కావడం గమనార్హం. అన్ని కరోనా వైరస్లకు చెక్ పెట్టే కొత్త టీకా, అమెరికా శాస్త్రవేత్తల ఘనత. కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించడంలో ఒక కొత్త టీకా సమర్థంగా పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్లో తొలిసారి వెలుగు చూసిన కరోనా వైరస్ రకాలు, గబ్బిలాలకు సంబంధించిన కరోనా వైరస్లపైన ఇది పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు కోతులు, ఎలుకలపై జరిపిన పరిశోధనలో వెల్లడైనట్లు వివరించారు. మానవుల్లోనూ ఇదే ఫలితం రావచ్చని పేర్కొన్నారు. అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ హ్యూమన్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్కి చెందిన బార్టన్ ఎఫ్ హెన్స్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ టీకాను అభివృద్ధి చేసింది. కరోనా వైరస్లోని స్పైక్ ప్రోటీన్ మానవ కణాల్లో గ్రాహకాలకు అనుసంధానం కావడం ద్వారా ఇన్ఫెక్షన్ను కలిగిస్తుంది. ఈ ప్రోటీన్పై ఉండే రెసెప్టార్ బైండింగ్ డొమైన్పై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు.
మానవుల్లోకి ప్రవేశించడానికి ఈ భాగం వైరస్కు సహాయపడుతుంది. అదే సమయంలో యాంటీబాడీలకు సహకరించి సదర వైరస్ను నిర్వీర్యం చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. ఈ రెసెప్టార్ బైండింగ్ డొమైన్లోని ఒక నిర్దిష్ట భాగాన్ని లక్ష్యంగా చేసుకుని యాంటీబాడీలు సులువుగా వైరస్పై దాడి చేయగలుగుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో అచ్చంగా ఆ భాగాన్నే అనుకరించే ఒక నానో రేణువును డిజైన్ చేశారు. శరీర రోగ నిరోధక స్పందనను మరింత పెంచేందుకు పటికతో తయారైన ఒక పదార్థాన్ని ఈ రేణువుకు జోడించారు. దీన్ని కోతుల్లోకి ఎక్కించినప్పుడు కోవిడ్ ఇన్ఫెక్షన్ ఇది 100% నిలువరించినట్లు గుర్తించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు వైరస్ ఇన్ఫెక్షన్ ద్వారా శరీరంలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీల కన్నా ఎక్కువగా ఇది ఉత్పత్తి చేసిందని తేల్చారు. రెసెప్టార్ బైండింగ్ డొమైన్లోని సదరు భాగాన్ని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కరోనాలోని కొత్త రకాలు, గబ్బిలాల్లోని సార్స్ సంబంధ వైరస్లను యాంటీబాడీలతో నిర్వీర్యం చేయవచ్చని గుర్తించారు. దేశంలో విచ్చలవిడిగా ప్లాస్మా చికిత్స, ఈ విధానాన్ని కట్టడి చేయండి, కేంద్ర ముఖ్య శాస్త్రీయ సలహాదారుకు నిపుణుల లేఖ. దేశంలో కోవిడ్-19 బాధితులకు చికిత్స చేయడానికి కాన్వల్సెంట్ ప్లాస్మాను ఎలాంటి హేతుబద్ధత లేకుండా అశాస్త్రీయంగా ఉపయోగిస్తున్నారని పలువురు వైద్యులు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు కె విజయ రాఘవన్కు ఒక లేఖ రాశారు. కాన్వల్సెంట్ ప్లాస్మా చికిత్స వల్ల కోవిడ్ బాధితులకు వనగూరే లబ్ధి ఏమాత్రం లేదని తాజా పరిశోధనలో వెల్లడైనట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు ప్లాస్మాకు తీవ్ర కొరత ఉందని చెప్పారు. దాన్ని సంపాదించడానికి బాధితుల తరపు బంధువులు అగచాట్లు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ చికిత్స విధానంపై ICMR ప్లాసిడ్ పేరుతో దేశవ్యాప్తంగా 39 ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రపంచంలోనే తొలిసారిగా ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ను నిర్వహించినట్లు తెలిపారు. కోవిడ్ లక్షణాలు ఉధృతం కాకుండా ఈ చికిత్స నిలువరించలేదని, మరణాల రేటును తగ్గించలేదని వెల్లడైనట్లు చెప్పారు. వెంటిలేటర్పై లేని కోవిడ్ బాధితులకు దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదన్నారు. కోవిడ్ బాధితులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా శాఖ భరోసా. హోమ్ ఐసోలేషన్లో ఉన్న కరోనా వ్యాధిగ్రస్తులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా శాఖ ఉచితంగా మందుల కిట్లను అందజేస్తోంది. నగరంలోనే గాంధీనగర్ ఏలూరు కాలువ లాకుల వద్ద రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వీటిని పొందవచ్చని చైర్మన్ డాక్టర్ సమరం తెలిపారు. కరోనా పాజిటివ్ రిపోర్ట్, ఆధార్ కార్డు జిరాక్స్లను తీసుకురావాలని, 10 రోజులకు సరిపడా మందులను అందజేస్తామని తెలిపారు. నర్స్ నైటింగేల్. ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. అంతర్జాతీయ నర్సుల మండలి 1965 నుంచి అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇటలీ దేశస్థురాలైన సంఘ సంస్కర్త, సేవామూర్తి, నర్సు ఫ్లోరెన్స్ నైటింగేల్ సంస్మరణార్థం ఆమె జన్మించిన మే 12వ తేదీని ఇందుకోసం ఎంపిక చేసుకుంది. ఈ ఏడాది థీమ్ నర్సింగ్ ద వరల్డ్ టు హెల్త్, ప్రపంచ ఆరోగ్య సంరక్షణ. ఇందుకు సంబంధించిన పూర్తి కథనాన్ని మా డాక్టర్ సమరం ఉమెన్ ఛానల్ మగువలో చూడండి. సిగరెట్లు, టీ, కాఫీలు గుండెకు కలిగించే నష్టాలు. టీ, కాఫీలలో గుండెను ఉద్రిక్తపరిచే పదార్థాలు ఉన్నాయి. మామూలుగా కాఫీ, టీలు మెదడుని ఉత్తేజపరుస్తాయి, కండరాల్ని హుషారుపరుస్తాయి. భోజనం చేయగానే కాఫీ కానీ టీ కానీ తీసుకుంటే ఫినిషింగ్ టచ్ లాగా తీసుకున్న ఆహారం శక్తిని కలిగిస్తున్నట్లు ఫీలింగ్ ఇస్తుంది. టీ, కాఫీ, కోకో వీటన్నిటిలోనూ కెఫిన్ పదార్థం కేంద్ర నాడీ మండలాన్ని, కండరాల్ని ఉత్తేజపరుస్తుంది. వీటి మోతాదు కాస్త మించితే నిద్రలేమి కలగడం, వణుకు రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం, దడ అనిపించడం జరుగుతుంది. కడుపులో మంట, నొప్పి వస్తాయి. గుండె జబ్బు, రక్తపోటు ఉన్నవారు ఈ బాధలు మరింత ఎక్కువ అనిపిస్తాయి. ఇంతేకాదు, కాఫీ, టీలు రక్తంలో క్రొవ్వు పదార్థాలు ఎక్కువ చేరడానికి సహకరిస్తాయి. దానివల్ల రక్తనాళాలు గట్టిపడతాయి. పొగ త్రాగడం గుండెకు హానికరం. చుట్ట, బీడి, సిగరెట్లో ఉండే నికోటిన్ పదార్థం గుండె వేగాన్ని పెంచుతాయి. రక్తపోటు ఎక్కువ అవుతుంది. గుండె నుంచి ఎక్కువ రక్తం పంపవుతుంది. దీంతో గుండె మీద శ్రమ ఎక్కువ అవుతుంది. ఇది ఇలా ఉండగా పొగ త్రాగడం వల్ల రక్తనాళాలు అనారోగ్యంగా తయారవుతాయి. అసలే గుండె బలహీనత, దానికి తోడు రక్తనాళాల నీరసం. వీటితో పాటు స్మోకింగ్ తోడైతే గుండె పని ఎక్కువైన నష్టం కలుగుతుంది. గుండె జబ్బు ఉన్నవాళ్ళైతే స్మోకింగ్ వల్ల కలిగే అధిక శ్రమని అసలు తట్టుకోలేక హార్ట్ అటాక్ని తెచ్చిపెట్టుకుంటారు. అంతేకాదు, పొగ త్రాగడం వల్ల రక్తంలో ప్రాణవాయువు తక్కువై అలసట, నీరసం కలుగుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 61 రోజుల తర్వాత దేశంలో కొత్త కేసుల కంటే కోలుకున్నవారే అధికం. తాజాగా 329,242 కొత్త కేసులు బయటపడగా 356,082 మంది కోలుకున్నారు.
24 గంటల్లో 3876 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో 20345 పాజిటివ్ కేసులు. తెలంగాణలో మరో 4801 కరోనా కేసులు. 100% రెండో డోసుకు వాడుకోవచ్చు, కోవిడ్ వ్యాక్సిన్పై రాష్ట్రాలకు కేంద్రం వెసులుబాటు. రాష్ట్రానికి 2 లక్షల కోవాక్సిన్ టీకా డోసులు రాక, ఇక పిల్లలపై కోవాక్సిన్ ప్రయోగ పరీక్షలు. దేశీయ ఔషధ దిగ్గజం భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ను 2 ఏళ్ల చిన్నారుల నుంచి 18 ఏళ్ల యువతపై ప్రయోగించి పరీక్షించనున్నారు. 2, 3 దశ ప్రయోగ పరీక్షల్లో వారిపై కోవాక్సిన్ పరీక్షించవచ్చని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. కేరళ ఐరన్ లేడీ కేఆర్ గౌరీ కన్నుమూత, రాష్ట్రంలో మొదటి మహిళా మంత్రి, కమ్యూనిస్టు ఉద్యమ కీలక నేత. రాష్ట్రంలో 48 గంటల పాటు ఒక మోస్తారు వర్షాలు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.